హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా బలమైన రెసిపీ గర్భిణీలకైనా చిన్నపిల్లలకైనా చాలా మంచిదండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయవలసిందే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత వీటిని పక్కనుంచేసుకోండి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో కప్పు దాకా జీడిపప్పు పలుకులను వేసుకోవాలండి వీటిని వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా ఇవి ఇలా కాస్త రంగు మారిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కనుంచి నుంచి వేసుకోండి ఆ తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇందులోనే బాదం పప్పు పప్పు ఇంకా అంజీర్ లాంటివి కిస్మిస్ లాంటివి ఇలా అన్నీ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవచ్చండి చూసారు కదా ఇలా మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవచ్చు అన్నీ పావు పావు కప్పు చొప్పున వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కనుంచి వేసుకోండి ఆ తర్వాత ఖర్జూరాను చూద్దాము చూసారు కదా ఈ ఖర్జూరాలో లోపల ఉన్న గింజలను తీసేయాలండి ఇలా తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను అంటే పది నుండి పదిహేను అయితే ఉంటాయి ఇందులోని అంజీర్ ముక్కలను కూడా వేసుకున్నాను ఇలా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టును తీసేసి ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలండి అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఇంకా మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఖర్జూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని ఇవన్నీ కలిసిపోయేలా బాగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్నారంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు చూశారు కదండీ ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా బాగా కలిపేసుకోవాలి ఖర్జూర మిశ్రమం అనేది డ్రై ఫ్రూట్స్లో బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇలా లడ్డూలా చుట్టుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డూని రోజుకొక్కటి తీసుకోవచ్చండి చాలా హెల్తీ రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేశారంటే దీన్ని పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ దీంట్లో బెల్లం ఇంకా చక్కెర లాంటివి వాడలేదు కాబట్టి దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్